హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన లేడీస్కి అత్యంత కఠినమైన సమయం ఏంటి అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చాలా క్రిటికల్ ఉంటాయండి. ఇంకా అందులో ఇంట్లో ఉండే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం తక్కువే ఉంటుంది. బయట జాబ్కి వెళ్తూ ఉంటారు చూసారా, సో వాళ్ళకి ఇది ఒక పెద్ద దినదిన గంట నూరే లైఫ్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా కానీ. సో అదేంటి అంటే పీరియడ్ అండి. కొంతమందికి హెవీ ఫ్లో ఉంటుంది, కొంతమందికి నార్మల్ ఫ్లో ఉంటుంది. జస్ట్ 4 to 5 days అవుతుంది, ఆగిపోతుంది. ఒక ప్యాడ్ పెట్టుకున్న 5 to 6 to 7 hours వరకు ఉంటుంది అన్నమాట. సో కొంతమందికి గంట గంటకి ప్యాడ్స్ చేంజ్ చేసే ఉంటుంది అన్నమాట. చాలామందికి ఉంటుందండి హెవీ ఫ్లో, చాలామందికి ఉంటుంది. సో ఇంకొంతమంది ప్రెగ్నెన్సీ కొంతమంది అవాయిడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి, ఎవరైనా అబార్ట్ చేయించుకున్న వాళ్ళకైనా సంథింగ్, ప్రెగ్నెన్సీలో ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలామందికి బ్లీడింగ్ చాలా ఎక్కువ అవుతుందండి. ఇది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను. సో మీ హెవీ ఫ్లోని ఆపడానికి మీకు ఎలాంటి ప్యాడ్స్ యూస్ అవుతాయంటే, సో ఇది నా ఎక్స్పీరియన్స్, నేను మీతో షేర్ చేస్తున్నాను. నాకు ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా హెవీ ఫ్లో ఉందండి. సో అందుకు అది నేను తగ్గించుకోవడానికి, నేనంటే ఇంట్లో ఉన్నా పర్లేదు, నా డ్రెస్కి మరకలైనా పెద్ద చూసే వాళ్ళు ఎవరు ఉండరండి ఇంట్లో వాళ్ళు తప్పించి. చాలామంది బయటికి వెళ్తూ ఉంటారు, ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, స్కూళ్ళకి కాలేజెస్కి వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉండాలన్నమాట. సో అందుకు నేను చెప్పే, ఇప్పుడు నాకు పీరియడ్ అండి, అందుకే నా ఫేస్ చూసారు ఎలా ఉందో. పీరియడ్ టైంలో నా ఫేస్ చాలా డల్ ఉంటుందండి, అసలు గ్లోనే ఉంటుంది అనమాట. ఎందుకంటే మన ఒంట్లో ఉన్న హెవీ ఫ్లో మొత్తం కూడా పోతూ ఉంటుంది కదా, బ్లడ్ పోతూ ఉంటే కొంచెం ఫేస్లో గ్లోనెస్ తగ్గుతుంది. పీరియడ్ టైంలో మాత్రం నా ఫేస్ ఎలా ఉంటుందండి, ఇక్కడ చూసారు కదా, నాకు పీరియడ్ వస్తుందంటే చాలు పింపుల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో ఆ హెవీ ఫ్లోని ఆపడానికి ఎవర్టీన్ వాళ్ళది పీరియడ్ కేర్ ప్యాడ్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. విత్ అలోవెరా ఉంటుందన్నమాట దాంట్లో. నేను ఇక్కడ పక్కన పెడతాను, చూడండి ప్రోడక్ట్ అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో ఈ ఎవర్టీన్ వల్ల పీరియడ్ కేర్ నేను సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, హెవీ ఫ్లోని ఆపడానికి చాలా మంచిగా హెల్ప్ అవుతుందండి. చాలా చాలా మందికి హెవీ హెవీగా ఫ్లోస్ ఉంటాయి, మరి నాకు కూడా ఉంటుందండి. నాకు అయిన 4 to 5 days చాలా హెవీ ఫ్లో ఉంటుందన్నమాట. ఆ హెవీ ఫ్లోని తగ్గించడానికి నాకు ఎవర్టీన్ వల్ల పీరియడ్ కేర్ ప్యాడ్స్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయండి. నేను ఒకసారి పెట్టుకుంటే నాకు 5 to 6 hours వస్తున్నాయన్నమాట. రోజుకి 2-3 pads మాత్రమే నేను చేంజ్ చేయాలి. నైట్ ఒకటి, ఒక పూట ఇంకోటి మాత్రమే చేంజ్ చేయాల్సి వస్తుంది. రిమైనింగ్ అంతా చాలా బాగుందన్నమాట. సో ఇఫ్ మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, మీరు ఒకసారి చెక్ చేయండి, ఓకేనా? ఇంకా దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే, ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, మనం చాలా మార్కెట్లో చాలా రకాల ప్యాడ్స్ యూజ్ చేస్తూ ఉంటండి. ఆ ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎలా ఉంటుందంటే, సంథింగ్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఉండవా అని కొంతమందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే కొంతమంది కెమికల్స్ యూజ్ చేసి ప్యాడ్స్ తయారు చేసిన వాళ్ళు ఉంటారు, అది మనకి తెలియదు వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అని చెప్పి. సో ఈ ఎవర్టీన్ ప్రోడక్ట్స్ మెయిన్లీ మనకు వచ్చేసి ఏంటంటే, లేడీస్కి సంబంధించిన పర్సనలైజ్డ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎవర్టీన్ న్యూడ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ వాళ్ళ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారండి. కేవలం లేడీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ మాత్రమే. సో ఇది ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ ప్రోడక్ట్ కావాలి, మాకు అవసరం, మాకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకున్నట్లయితే. దీంట్లో మనకి ఇంకా చాలా రకాలు ఉంటాయి, ప్యాంటీస్ ఉంటాయి, సో ప్యాంటీ లైనర్స్ ఉంటాయి ఆఫ్టర్ పీరియడ్ తర్వాత యూజ్ చేసుకోవడానికి. సో ఇంకొంతమందికి వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది, సో అలాంటి ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. సో షూర్గా ట్రై చేయండి, ఓకేనా? నాకైతే ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఎక్కువగా నా పర్సనలైజ్డ్ నా హైజెనిక్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఎవర్టీన్ ప్రోడక్ట్స్ అనమాట. ఎవర్టీన్ వాళ్ళవి చాలా సెన్సిటివ్ ఉంటాయండి. మన ప్రైవేట్ పార్ట్స్ అన్ని కూడా చాలా సెన్సిటివ్ కాబట్టి ఆ ప్రైవేట్ పార్ట్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నా ఒపీనియన్. ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకున్నా, వీడియో అర్థమైంది నచ్చింది అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా?